నిప్పల్ సిస్టంలో ఉన్నటువంటి ఫార్మర్స్ బ్రూడింగ్ టెంపరేచర్ ఎక్కువగా ఇవ్వడం వల్ల చాలా చిక్స్ అనేవి బెదిరిపోయి డీహైడ్రేట్కు గురవుతాయి. ఈ విధంగా వీడియోలో చూపించిన మాదిరిగా ఈకలన్నీ కాలిపోయి వెనుక భాగం అంతా కాలిపోయి డీహైడ్రేట్ అయ్యి పిల్లలు అనేవి మరణం చెందిస్తాయి. దీంట్లో వాటర్ ఇంటేక్ అనేది నిప్పల్లో తగినంతగా తీసుకోవాలి. అందుకోసం పర్టికులర్గా బ్రూడింగ్లో నిప్పల్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఈ వీడియోలో చూపించే మాదిరిటువంటి నిప్పల్ అటాచ్మెంట్ దగ్గరనే చిన్నటువంటి కప్పులు ఉన్నటువంటి డ్రింకర్లను తీసుకోవడం వల్ల సాధారణంగా ఉన్నటువంటి నీటి అనేది, అంటే నిప్పల్లో ఒక 4 నుంచి 6 పిల్లలు తీసుకుంటే దీంట్లో ఒక 10 నుంచి 15 పిల్లలు నీళ్ళు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్రూడింగ్లో మొదటి 5 రోజుల వరకు జిగ్జాగ్గా ఈ వీడియోలో చూపించిన మాదిరిటువంటి చిన్న చిన్న కప్పులను ఉపయోగించుకోవడం ద్వారా పిల్లలు అనేవి డీహైడ్రేట్కి గురి, చిక్స్ అనేవి వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకొని కిడ్నీ స్వెల్లింగ్ మరియు డీహైడ్రేషన్ కాకుండా ఉంటాయి. ఈ కప్పులు అనేవి మనం జిగ్జాగ్గా అక్కడక్కడ అమరుస్తూ నిప్పల్ సిస్టంలో ఇవ్వడం వల్ల నీరు అనేది ఎక్కువ స్థాయిలో తీసుకొని వీక్ చిక్ మోర్టాలిటీ తగ్గుతుంది. ఫస్ట్ వీక్లో వాడేటువంటి ఇంపార్టెంట్ మెడికేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా కోళ్ళకు పిల్లలకి రీచ్ అవ్వడం ద్వారా చిక్స్లో అనుగుణంగా దాని ప్రకారంగా బాడీ వెయిట్ రావడం, ఇమ్యూనిటీ పెరగడం, వీక్ చిక్ మోర్టాలిటీ తగ్గడం, మళ్ళీ ఫ్లాగ్ కూడా యూనిఫామిటీగా చాలా బాగుంటుంది.